హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశోక్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతసేపు ఇంట్లో ఉంటాం, సరదాగా కాసేపు అలా బయటకు వచ్చాను. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి ఇంకలా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాను. ఎలాగో వచ్చాను కదా, మిమ్మల్ని కూడా తీసుకొస్తేనా సొమ్మేం పోయిందని మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. చూడండి, ఇది ఎక్కడో తిరుగుతున్నాను అనుకుంటున్నారేమో, ఇది చుట్టుపక్కల అంతా నా సరౌండింగ్సే. నా చుట్టూ, నా రూమ్ చుట్టూరు ఉండే ప్రదేశాలు ఏవి. ప్రజెంట్ స్టిల్ ఇంకా లాక్డౌన్లో ఉండడం వల్ల ఏ ట్రావెల్ వీడియోస్ చేయడం కుదరట్లేదు. అందుకే నేను ఈవినింగ్ వాక్ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాను. నేను చూసేవన్నీ మీకు కూడా చూపిస్తున్నాను. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక పెద్ద మనిషి కనిపించాడు. రోడ్డు మీద పాటలు పాడుతూ, హలో గురుగారు, ఏంటండి పాటలు పాడుతున్నారు ఇక్కడ అని అడిగాను. అడిగితే, గురుగారు, మా పండగ అండి, మేము ఇలా పాటలు పాడుకుంటున్నాం. ఆ పాటలు ఏంటో, ఆ సంగతి ఏంటో మీరు కూడా చూసేయండి. מחאה וקריאת תהילים. אני הולך לקרוא לכם תהילים עכשיו.
עננים ברקיע נפגשים בקרטון לא צריך משיח לא תחיית המתים אם שמשיח כשאת איתי אני רואה את הכל בתקופת את נטיפי המלך ומחרות מהם טוב עדות לי לשקול אף עוד לא תתיישר כמו תצרף נהדר מתקבצים חלק חלק בפסגה של ההר איך העסק מוצץ כשאנחנו שוכבים כל נשימה שלך רשימה של קווים אני אוהב כל צלקת על הגוף הלבן כשאת מתרחצת מרחיקות ביופיין לא נותנות לי לשקור את חוכמת היוצר מרפא ופוצע מאחר שובר כי כשכוכב מתפוצץ הלילה מאיר וכל הזיקוקים שלו קופאים באוויר באותיות של אש כותב לך את השיר השמיים הוא נופל לרגליים נופל לרגליים అడి తిరిగి ఇటు తిరిగా కాసేపు కూర్చుందామని ఇలా పార్క్ వచ్చాను. ఇతను రెగ్యులర్గా వచ్చి కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యే పార్క్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ పార్క్ అంటూ మీరు కూడా చూసేయండి.
ఓకే అండి, ఇంకా ఇక్కడతో ఈ బ్లాగ్ ముగిస్తున్నాను. ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ ఒకసారి కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ సూన్.